నా రమ మేల్కోట గారు, సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నిజానికి నేను మాట్లాడడానికి రాలేదు, అందరిని వినడానికి వచ్చాను. నిఘా అనేది ఒక అత్యవసరమైన విషయం. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ అన్నారు. ప్రజాస్వామ్యం అనేది కొనసాగాలంటే నిరంతరమైన నిఘా ఉండాలి, ప్రజల వైపు నుంచి నిఘా ఉండాలి. ఆ నిఘా లేకనే లేక ఉన్న నిఘాను అణిచివేసి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి పాలించింది. అప్పటికీ నిఘా పెట్టిన వాళ్ళం కొందరమైనా ఉన్నాము, మా గొంతులు మోయడానికి ప్రయత్నం చేశారు, నిఘా లేకుండా చేశారు, వాళ్ళ ఇష్టారాజ్య పాలన సాగింది. ఇప్పుడు చాలా ఆశలతో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొందరికి చాలా ఆశలు ఉన్నాయి, నాకైతే ఆశలేమీ లేవు, కానీ వాళ్ళు చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలకైనా నిలబడాలి కదా అనే ఒక ప్రశ్న, ఒక నిఘా జరగవలసి ఉంది. 6 హామీల గురించి మిత్రులు మాట్లాడారు, నేను 6 హామీల్లోకి వెళ్ళను, సమయం లేదు. 7వ హామీ ఒక్కటి మాత్రం మాట్లాడతాను. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ అధికారికంగా ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ 6 హామీలు ప్రకటించింది. ఆ 6 హామీల ప్రకటన జరుగుతూ ఉండగానే, ఆ కొనసాగింపుగానే ఒక టీవీ ఛానల్లో కోదండరాం, హరగోపాల్, రామచంద్రమూర్తి 3 కూర్చొని, అప్పటికి ఇంకా పీసీసీ అధ్యక్షుడు ఆయన, ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, ఎన్నికలు జరగలేదు, అక్కడ నేను 7వ హామీ కూడా ఇస్తున్నాను, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు. డిసెంబర్ 3 సాయంత్రం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు రాగానే ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఒక, దాని మీద నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాను, 12 నిమిషాలు 14 నిమిషాలు ఆయన కృతజ్ఞత ఉపన్యాసం చేశాడు. దాంట్లో 9 సార్లు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు. ఇంకా ముఖ్యమంత్రి కాలేదు ఆయన, పోని ముఖ్యమంత్రి అయ్యాడు, డిసెంబర్ 7 ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకార ఉపన్యాసంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ఒకసారి ప్రస్తావించాడు. ఇన్నిసార్లు నువ్వు అన్నావు కాబట్టి, ఏమిటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అసలు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటో నీకు తెలుసునా అని డిసెంబర్ 9 నేను ఆంధ్రజ్యోతిలో ఏమి చేయవలసి ఉన్నదో రాశాను. 3 నెలలు గడిచింది. 3 నెలలు గడిచినాక ఏమన్నా జరిగిందా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందా? రమా మేడం గారు అన్నారు పోలీసులు లేకుండా ఉండాలి అని. రమా మేడం గారు ఇప్పుడు అన్నారు, కానీ గురజాడప్పారావు గారు 110 ఏళ్ల కిందనే గిరీశం పాత్ర అంటుంది, నేషనల్ కాంగ్రెస్ స్వరాజ్యం తెస్తుంది అని జట్కావాడికి గంటసేపు ఉపన్యాసం ఇచ్చాను. ఉపన్యాసం అంతా విని హెడ్ కానిస్టేబుల్ను ట్రాన్స్ఫర్ చేస్తారా అని అడిగాడు. ఇంకా తెలంగాణలో హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కాలేదు. 100 సంవత్సరాలు గడిచింది, ఇంకా పోలీసు రాజ్యం యథాతథంగా సాగుతుంది. పోలీసు రాజ్యం మాత్రమే కాదు, గత 10 సంవత్సరాల్లో పదే పదే మనం అడిగిన విషయం, సామాజిక సమస్యల్లోకి, రాజకీయ సమస్యల్లోకి పరిష్కారానికి పోలీసులను పిలవకూడదు. సామాజిక సమస్యలు సామాజిక స్థాయిలో పరిష్కారం కావాలి, రాజకీయ సమస్యలు రాజకీయ పరిష్కారం జరగాలి. ప్రతిదానికి శాంతి భద్రతల పేరు చెప్పి పోలీసులను తీసుకురావడం కుదరదు, ఇది సరైన ప్రజాస్వామిక పద్ధతి కాదు అని పదే పదే చెప్పున్నాము. ఈ 100 రోజుల్లో పోలీసులు లేకుండా రాజ్యం నడవలేదు. నా సొంత అనుభవమే చెప్తాను. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు మన అందరికీ గౌరవనీయులు, ఆయన పేరు మీద ఒక అవార్డు ప్రారంభించారు, ఎస్ వెంకటనారాయణ గారికి అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు సభ రవీంద్ర భారతిలో జరుగుతుంది. పొత్తూరు వెంకటేశ్వరరావు గారి మీద గౌరవంతో, వెంకటనారాయణ మీద గౌరవంతో నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. కనీసం 8 చోట్ల నా ఒళ్ళంతా ఫ్రిస్క్ చేసి సెర్చ్ చేశారు. చుట్టూ 500-600 మంది పోలీసులు. ఒక జర్నలిస్ట్ పేరు మీద ఒక జర్నలిస్ట్కి ఇచ్చే అవార్డుకు పోలీసు రాజ్యం ఏమిటి, పోలీసులు ఎందుకు? ఇది వాళ్ళు జరుగుతుంది. ఇది ఒక్క విషయం కాదు, సరే ఇది నా సొంత అనుభవం కాదు, మొదటి నుంచి ఈ 100 రోజుల్లో జరిగిన 4-5 విషయాలు ఆంధ్రజ్యోతికి రాస్తున్నాను నేను. ఇవాళ రేపు వస్తుంది, కానీ అయినా మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తేవాలి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేశాము, ధర్నా చౌక్ పునరుద్ధరించాము అని 1-2 సార్లు ఈ ప్రభుత్వం చెప్పుకుంది, కానీ ధర్నా చౌక్ను పునరుద్ధరించింది ఈ ప్రభుత్వం కాదు. ఇది వాళ్ళు క్రెడిట్లో వేసుకోవడానికి వీల్లేదు. పాత ప్రభుత్వం రోజుల్లోనే పాత ప్రభుత్వపు అడ్వకేట్ జనరల్ ఎంత వ్యతిరేకించినప్పటికీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు పర్మిషన్ వల్ల ధర్నా చౌక్ పునరుద్ధరణ జరిగింది. కనుక
వీళ్ళు చెప్పుకుంటున్న ఒకే ఒక్క వీళ్ళ క్రెడిట్లో వేసుకుంటున్న ఒకే ఒక్క ధర్నా చౌక్ పునరుద్ధరణ కూడా వీళ్ళ వల్ల జరగలేదు. గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్లోనూ తెలంగాణ మొత్తంగాను సెక్షన్ 30, సెక్షన్ 144 పేరు చెప్పి ఒక్క ఊరేగింపు కూడా జరగనివ్వలేదు. మీరు ఒకసారి 10 సంవత్సరాల చరిత్ర చదవండి. ఒక్క తెరాస ఊరేగింపులు తప్ప, లేదా ఒకటో రెండో కాంగ్రెస్ ఊరేగింపులు తప్ప, బీజేపీ ఊరేగింపులు తప్ప, ప్రజల ఊరేగింపులు, ప్రజా సంఘాల ఊరేగింపులు ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు గడిచిపోయి ఈ 3 నెలల్లో మొట్టమొదటి ఊరేగింపు ప్రజా ప్రదర్శన పాలస్తీనా సమస్య మీద అంతర్జాతీయంగా జనవరి 13 నాడు అంతర్జాతీయంగా ఒక డిమాన్స్ట్రేషన్ జరిగింది, సాలిడారిటీ డిమాన్స్ట్రేషన్. ఆ డిమాన్స్ట్రేషన్ హైదరాబాద్లో కూడా పెడతామన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకమైనది కాదు అది. నిజానికి కేంద్ర ప్రభుత్వంలోని ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కూడా మేము పాలస్తీనా పక్షమే అంటుంది. ఎవరికి అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. కానీ మగ్దూమ్ విగ్రహం దగ్గర మా ప్రదర్శన అని అంటే ప్రదర్శన సమయానికల్లా పోలీసులతో నింపేసి 20 మంది విద్యార్థి యువజనులను అరెస్ట్ చేసి తీసుకున్నారు. ఆ తర్వాత ముస్లిం సంఘాలు ప్రాధేయపడితే మగ్దూమ్ విగ్రహం దగ్గర మాత్రం వద్దు, వేరే చోట, అది కూడా 1/2 గంట మాత్రమే ఉండాలి, గొంతెత్తి నినాదాలు ఇవ్వకూడదు. ఎన్ని ఆంక్షలు అంటే కొత్త ప్రభుత్వం ఏమైనా మారిందా అసలు? అది ఒకటే కాదు, మొన్నటికి మొన్న సివిల్ లిబర్టీస్ కమిటీ పౌర హక్కుల సంఘం తన 50 ఏళ్ల మహాసభలు జరుపుకొని ఊరేగింపుకు పర్మిషన్ అడిగింది. అసలు విచిత్రం ఇంకోటి చెప్పాలి, గత ఇది టీఆర్ఎస్కు సంబంధించి కాదు, పాత కాంగ్రెస్ రోజుల నుంచే ఊరేగింపుకు పర్మిషన్ అనేది లేదు చట్టంలో. ఊరేగింపు ప్రజల హక్కు, ప్రజలు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఊరేగింపు జరిగే మార్గంలో ట్రాఫిక్ను నియంత్రించండి, మీ బందోబస్తు చేసుకోండి అని సమాచారం ఇవ్వడం మాత్రమే పోలీసులకు. కానీ గత కాంగ్రెస్ పాలన రోజు నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి దీన్ని అనుమతిగా మార్చేశారు, సమాచారాన్ని అనుమతిగా మార్చేశారు. మార్చేసి తప్పకుండా మీరు అనుమతి అడగాలి అని గత 10 ఏళ్లలో అయితే అనుమతి ఇవ్వడం కూడా పనిచేశారు. ఇప్పుడు వీళ్ళు అనుమతి ఇవ్వడానికి ఒక అనుమతి ఇమ్మని లెటర్ ఇచ్చారు. లెటర్ ఇస్తే లెటర్లో ఎవరుంటారు? హరగోపాల్ ఉంటాడు. అమ్మో నక్సలైట్ల ఊరేగింప అయితే పర్మిషన్ ఇవ్వం. మొన్న జరిగింది. అంటే ఊరేగింపుల విషయంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వానికి, ఈ 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ తేడా లేదు. మరి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎక్కడ పోయినట్టు? ఇది ఒకటి. రెండు, సరే మన సంగతే వదిలిపెట్టండి, ప్రజా సంఘాలు మాత్రమే కాదు, హైకోర్టును తీసుకుపోయి అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెడతాము, అగ్రికల్చర్ యూనివర్సిటీలో బొటానికల్ ఇంపార్టెన్స్ ఉన్న చెట్లు మొక్కలు కొట్టేసి అక్కడ పెడతాము అంటే ఏబీవీపీ పిల్లలు అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏబీవీపీ పిల్లల మీద భయంకరమైన లాఠీ ఛార్జ్ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని అక్కడ లేకుండా చేసి నిన్న చంద్రచూడ్ని తీసుకొచ్చి, అంటే ప్రజల సమస్య. ఒకవేళ నిజంగా అది అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఉండవలసింది, ఫ్యూచర్ రీసెర్చ్కి అవసరమైంది, అక్కడ ఎందుకు పెడుతున్నావు, ఇంకో చోట పెట్టు, ఒక చర్చ జరుగుతుంది, చర్చ జరగనివ్వాలి కదా. దీన్ని పోలీసుల సాయంతో చింగిచెర్ల, ధన్వాడ, సరే అవన్నీ పోనివ్వండి, భవ్య వైష్ణవి ఆత్మహత్య అనుమానాస్పద మరణం జరిగింది, ధర్నా చేస్తామని మహిళా సంఘం, చైతన్య మహిళా సంఘం పర్మిషన్ అడిగింది, ధర్నా చేయడానికి వీల్లేదు. అంటే 100 రోజుల్లో ఇట్లా చెప్తూ పోతే ఒక డజన్ల సంఘటనలు చెప్తాను, 100 సంఘటనలు ఉన్నాయి. పోలీసు రాజ్యమే కొనసాగుతూ ఉన్నది. ఇది ఇక్కడి పోలీసు రాజ్యం మాత్రమే కాదు, ఎన్ఐఏ వచ్చి ఇక్కడ దాడులు చేస్తుంది, ఈడీ వచ్చి ఇక్కడ దాడులు చేస్తుంది, ఐటీ వచ్చి ఇక్కడ దాడులు చేస్తుంది. మేము డిసెంబర్ 3వ తారీఖు నుంచి పదే చెప్తూ ఉన్నాం, రాస్తూ ఉన్నాం, పాత ప్రభుత్వం 100 దొంగ కేసులు పెట్టి, అబద్ధపు కేసులు పెట్టి ప్రతి కేసులోనూ యూఏపీఏ చేర్చింది. యూఏపీఏ ఉండడం వల్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ కేసును తీసుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. నీ ఫెడరల్ హక్కులు కూడా రద్దు అయిపోతాయి, కనుక పెట్టకూడదు. పాత యూఏపీఏ అంత రద్దు చేయి, కొత్తగా యూఏపీఏ పెట్టకు అని పదే పదే చెప్పాం. పాత యూఏపీఏ ఉంది కాబట్టి ఎన్ఐఏ దాడులు ఈ 3 నెలల్లో 2 ఇళ్ల మీద జరిగాయి, నా ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఈడీ దాడుల సంగతి మీ అందరికీ తెలుసు, కవిత ఇంటి మీద జరిగింది, అనేక చోట్ల జరిగాయి. ఐటీ దాడులు జరుగుతున్నాయి, పిఎఫ్ఐ పేరుతో ముస్లిం యువకుల మీద దాడులు ఇవాళకి ఈ 100 రోజుల్లో కూడా ఆగిపోలేదు. అంటే ఏ రంగం తీసుకోండి, అది మీరు పౌర హక్కుల
తెలంగాణ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం, ఇంకా చెప్పాలి కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అబద్ధపు కేసు పెట్టి స్థానిక పోలీసులకు కూడా చెప్పకుండా జగిత్యాల పక్కన ఒక గ్రామం మీద దాడి చేశారు. దాడి చేసి ప్రజలను అల్లకల్లోలం చేస్తే వాళ్ళు ఎవరు మీరు దొంగలు అనుకున్నారు, ఎందుకంటే ఇంతకుముందు హయత్ భాయ్ చెప్పాడు సివిల్ పోలీసులో సివిల్ డ్రెస్లో వచ్చారు. అప్పుడు వాళ్ళు కార్డులు తీసేసి మేము ఛత్తీస్గఢ్ పోలీసులము ఫలానా మనిషి కోసం అంటే ఆ మనిషి ఈ ఊళ్ళో ఉన్నాడు ఫలానా ఊళ్ళో ఉంటాడంటే మళ్ళీ ఆ ఊరికి పోయి ఎత్తుకుపోయారు. కుటుంబం పోయి స్థానిక సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఏమిటిది ఎవరు ఎత్తుకుపోయిన వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు అంటే అప్పుడు బయటపడింది ఛత్తీస్గఢ్ పోలీసు అని. రాష్ట్రంలో పోలీసు పాలన అట్లా జరుగుతూ ఉన్నది. అంటే కేంద్ర పోలీసులు పొరుగు రాష్ట్రాల పోలీసులు ఎవరైనా వచ్చి ఇక్కడ బారాఖూన్ మాఫ్ ఇదంతా ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బారాఖూన్ పోలీస్ పాలన తెలంగాణ రాష్ట్ర సమితి ఆమోదించింది. రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ, కాంగ్రెస్ ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఆ బారాఖూన్ పోలీస్ పాలనను మార్చదలుచుకోలేదు. అది ఇవాళ ప్రధానమైన విషయం. ఇవాళ చివరి ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇవాళ వారం 10 రోజులుగా పత్రికల్లో అందరూ చదువుతున్నారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనే ఒక హంతక సంస్థ. మళ్ళీ చెప్తున్నాను, హంతక సంస్థ. ఇవాళ కాదు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పాలనాకాలంలో ఎస్ఐబిని ఒక హంతక సంస్థగా పెట్టి ఇది లెక్క చెప్పనక్కరలేని కోట్లాది రూపాయల ధనం, లెక్క చెప్పనక్కరలేని వాహనాలు, లెక్క చెప్పనక్కరలేని సౌకర్యాలు. అవి మాత్రమే కాదు, బొంబాయిలో, ఢిల్లీలో, పూనాలో, నాగ్పూర్లో, భువనేశ్వర్లో వాళ్ళు స్థావరాలు నడిపారు. అక్కడి నుంచి మనుషులను పట్టుకొచ్చి కాల్చి చంపేశారు. బెంగళూరులో 3 పట్టుకొని పట్టుకొచ్చి కొయ్యూరు దగ్గర చంపేశారు. ఇవన్నీ ఎస్ఐబి చేసిన పనులు. ఎస్ఐబికి ఇట్లా మితిమీరిన అధికారం విత్ ఇంప్యూనిటీ ఇచ్చారు. ఆ ఎస్ఐబి ప్రణీత్రావు దగ్గరికి వచ్చింది, ఆ ఎస్ఐబి రాధాకృష్ణరావు దగ్గరికి వచ్చింది, ఆ ఎస్ఐబి ప్రభాకర్ రావు దగ్గరికి వచ్చింది. అంటే ఒక పోలీసు వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింత 2 ఆకులు ఎక్కువ చదువుకున్నట్టుగా తన కుటుంబ సభ్యులతో తన బంధువులతో నింపేసి ఇక్కడ తీసుకొచ్చింది. ఇవాళ పత్రికలు చాలా రాస్తున్నాయి, నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు. కానీ ఎస్ఐబి గత 30-40 సంవత్సరాల పనితీరును సమీక్షిస్తారా? గత 10 సంవత్సరాల పనితీరును సమీక్షిస్తారా? కేవలం రాజకీయ నాయకుల ట్యాపింగ్ మాత్రమే పట్టించుకుంటారా? నాబోకి వాడి మీద జరిగిన ట్యాపింగ్ పట్టించుకుంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం 100 మంది మీద ట్యాపింగ్ జరిగింది. కనుక కాంగ్రెస్ పాలన ఏమైనా మార్పు తెస్తుందా? ఇది నా ప్రశ్న. థ్యాంక్ యూ వేణు. అందరి ప్రశ్న.